హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ చామదుంపల ఫ్రై. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చామదుంపల ఫ్రైకి కావలసిన పదార్థాలు చామదుంపలు. చామదుంపలు 1 కేజీ తీసుకున్నానండి. వీటిని 1 గంట పాటు నీళ్ళల్లో నానబెట్టి ఉంచితే మట్టంతా పోయి బాగుంటాయి. ఇలా బాగా కడుక్కున్నాక కుక్కర్లో వేసుకోవాలి. విడిగా అయినా ఉడికించుకోవచ్చండి, చామదుంపలు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో పులుపుకు సరిపడా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చామదుంపల్ని ఇలా పులుసు నీళ్ళలో ఉడికించి ఫ్రై చేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటాయండి. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇవి ఇలా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. అంతగా సరిగ్గా ఉడకలేదనిపిస్తే 5 నిమిషాల పాటు కుక్కర్ మూత పెట్టకుండా ఉడికించుకోవచ్చు. వీటిని ఏదైనా 1 గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారాక పొట్టు తీసుకోవాలి. చామదుంపలకి చింతపండు రసం ఎక్కువే పడుతుందండి. నేను 2 పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే మామూలు నీళ్ళల్లో అయినా ఉడికించుకోవచ్చు. పొట్టు తీసుకున్నాక ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. చామదుంప ఫ్రైకి ఇలా ఉంటే బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ప్యాన్ని ఈ విధంగా అంటే అంచులకి నూనె తగిలి చామదుంప ముక్కలు అంటుకోకుండా ఉంటాయి. నూనె వేడయ్యాక చామదుంప ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం నూనె బాగా వేడయ్యాక వేస్తే అంటుకోకుండా ఉంటాయి, క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇవి ఎక్కువగా కూడా కలపకూడదండి. ఇవి ఇలా సగం ఫ్రై అయినాయి కదండి, ఇలా సగం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం ఫ్రై అయ్యాక వేస్తే అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి, వేగే కొద్దీ అంటుకోకుండా ఉంటాయండి. చూడండి, చామదుంపలు ఇలా బాగా ఫ్రై అయినాయి కదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మీకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక తగినంత ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక కారం వేసుకోవాలి. ఈ ఫ్రైలో నేను కూరకారం వేస్తున్నానండి. కూరకారం వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీ దగ్గర ఈ కారం లేకపోతే మామూలు కారమైనా వేసుకోవచ్చు. లేదు అంటే మామూలు కారంలో 4 వెల్లుల్లి రేకలు, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చాబచ్చాగా ఒకసారి మిక్సీ పట్టి ఆ కారమైనా కలుపుకోవచ్చు. రెండిట్లో ఏదైనా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఇంతేనండి చామదుంపల ఫ్రై తయారైపోయింది. ఇది పప్పు, పప్చారు ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి. నేను రసం పెట్టాను, చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.